ఉదయ్ కిరణ్ ఒకప్పటి లవర్ బాయ్. నిజానికి అతని యాక్షన్, అతని ఒక సినిమాలో సెలెక్షన్, అతను చూపించే ప్రెజెంటేషన్, ఇవన్నీ కూడా తనని ఒక స్టార్ హీరోగా తీసుకువెళ్ళాయి. అయితే ఎంతో లవర్ బాయ్ ఇమేజ్, చాక్లెట్ బాయ్, క్యూట్ బాయ్ ఇమేజ్ ఉన్న ఉదయ్ కిరణ్ని అందరూ ఎంతో పైకి ఎత్తుకు ఎదుగుతాడని, తను ఒక స్టార్ హీరోగా నిలబడతాడని ప్రతి ఒక్కరూ అనుకున్నారు. కానీ చాలా అనూహ్యంగా అతను మరణించడం జరిగింది. అయితే ఆ మరణం కూడా ఏదో యాక్సిడెంట్ వల్ల, అనారోగ్యం వల్ల కాకుండా తనకి తానే బలవంతంగా ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు. అయితే ఇది కేవలం ప్రేక్షకులని, అభిమానుల్ని, బయట ప్రపంచాన్నే కాదు, ఒక్కసారిగా అందరినీ ఉలిక్కి పడేలా చేసింది. ఇక ఆ విషయం పక్కకి పెడితే, ఇప్పుడు మన బిగ్ బాస్ సీజన్ 2లో చాలా మెయిన్ కంటెస్టెంట్ కౌశల్. అయితే కౌశల్ ఉదయ్ కిరణ్కి చాలా మంచి స్నేహితుడు. శ్రీరామ్ ఇంకా ఎన్నో సినిమాల్లో తనకంటూ ఒక ప్రత్యేకంగా ఉదయ్ కిరణ్ పక్కనే తిరిగే క్యారెక్టర్స్ ఉన్నాయి. అయితే సినిమాలో అవి పెద్ద ప్రాధాన్యత లేనప్పటికీ కూడా నిజ జీవితంలో మాత్రం ఉదయ్ కిరణ్ అలాగే కౌశల్ ఇద్దరు చాలా మంచి స్నేహితులు. ఉదయ్ కిరణ్ చనిపోయే ముందు కూడా ఒక 2 నెలల ముందు కౌశల్తో మాట్లాడినట్టు, కౌశల్కి కొద్దిగా తన ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ వల్ల, తనకి అవకాశాలు రాకపోవడం వల్ల కలిగే బాధల గురించి చెప్పాడు. అయితే ఉదయ్ కిరణ్ చనిపోయిన వెంటనే కౌశల్ అక్కడికి వచ్చేసాడు. తన షూటింగ్లు, తనకున్న కాల్ షీట్స్, తన బిజినెస్ ప్రోగ్రామ్స్ అన్నీ పక్కకు పెట్టేసి దాదాపుగా పొద్దుడి నుంచి మృతదేహం, ఉదయ్ కిరణ్ మృతదేహం వెళ్ళే వరకు కౌశల్ అక్కడే ఉన్నాడు. తిండి, నిద్ర, నీళ్లు అన్నీ మానుకుని కౌశల్ కేవలం ఉదయ్ కిరణ్ కోసమే అక్కడ ఉండిపోయాడు. ఇంతేకాకుండా ఉదయ్ కిరణ్ అంత్యక్రియలకి కావలసిన ప్రతి రూపాయి తను సమకూర్చాడట. అంటే నిజానికి ఉదయ్ కిరణ్ చనిపోయే సమయానికి తమ కుటుంబ సభ్యులు డబ్బులు తీసి ఖర్చు పెట్టలేనింత బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నారు. అంటే డబ్బులు ఉన్నా లేకపోయినా అనే మాట పక్కకు పెడితే, అక్కడ ఒక మనిషి అంటూ ఉండి దగ్గరుండి ఆ కార్యక్రమాలన్నీ చూసుకోవాలి. ఆ కార్యక్రమాలన్నీ చూసుకున్న వ్యక్తిలో మొదటి వ్యక్తి కౌశల్. అయితే మొదటగా తను ప్రతిదీ తన జేబులో నుంచి డబ్బులు తీసి ఉదయ్ కిరణ్ అంత్యక్రియలకు ఖర్చు పెట్టాడట. అయితే తన కుటుంబ సభ్యులు, ఉదయ్ కిరణ్ కుటుంబ సభ్యులు చివరికి కౌశల్ చేసిన ఒక గొప్ప సహాయాన్ని గుర్తుపెట్టుకుని తిరిగి ఆ డబ్బులు ఇస్తున్నప్పుడు కౌశల్ ఒకటే అన్నట, నా స్నేహితుడిని నేను దూరం చేసుకున్నాను. దాని ముందు పోలిస్తే ఇవన్నీ చాలా చిన్నవి, పట్టించుకోకూడనివి. దయచేసి నేను కూడా మీ కొడుకుని అనుకుని ఇవన్నీ పక్కకు పెట్టండి అని అన్నట. అంతేకాకుండా కౌశల్ ఉదయ్ కిరణ్ చనిపోయేటప్పుడు కన్నీరు మున్నీరుగా వేడ్చాట. అయితే దాదాపుగా ఒక 1 వారం రోజుల పాటు ఉదయ్ కిరణ్ని తలుచుకుని తను వేరే ఏ పనిలోకి వెళ్ళలేకపోయానని తాను చెప్పిన ఇంటర్వ్యూలో బయటపెట్టినట్టు తెలుస్తుంది. అయితే ఒక హీరో మంచి ఫామ్లో ఉన్నప్పుడు తన చుట్టూ చాలామంది ఉంటారు, అవకాశాల కోసమో, స్వలాభం కోసమో, దేనివల్లైనా కావచ్చు. కానీ ఒక హీరోకి అవకాశాలు లేనప్పుడు, తను ఇంకా చనిపోయినప్పుడు ఒక మనిషి దగ్గరుండి తన అంత్యక్రియలు చూసుకున్నాడు అంటే తనలో ఎంత గొప్ప మానవత్వం ఉందో మనం ఒక్కసారి ఆలోచించాలి. ఇప్పుడు బిగ్ బాస్లో కూడా తను ఒక స్టార్ కాంటెస్టెంట్ అయ్యాడు. అది ఎందువల్ల అంటే తనకున్న బ్యాలెన్స్డ్ నేచర్ వల్ల. తను ఎంతో ఒద్దిగ్గా ఉంటాడు, ఎవరైనా ఏదైనా అన్నా అప్పటికప్పుడు కోపంగా చూపించిన ఆ తర్వాత ఇంట్లో ఇవన్నీ కామన్ అండి, దయచేసి మనందరం కలిసి ఉండాలి అని చెప్పి బాబు గోగినేనికి నోట్లో చాక్లెట్ కూడా పెట్టాడు. ఇవన్నీ కూడా చేసింది కౌశలే. అయితే కౌశల్ ఇంటి సభ్యుల్లో ఎంత కలవాలి అనుకున్నా కూడా తనని దూరం పెడుతున్నారు. ఇలా చేయడం వల్ల కౌశల్ ఒకంత బాధకి గురైనప్పటికీ కూడా ఎంతోమంది అభిమానాన్ని అయితే గెలుచుకున్నాడు, కాదంటారా? దయచేసి కామెంట్స్ రూపంలో మీకు అనుకున్నది బయటపెట్టండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.